ముందు నమస్కారం పెట్టడం ప్రారంభించాడు అనుకోండి, నేను గొప్ప అనేది పోయి ఎవడో ఒకడు ఉన్నారు నాకంటే గొప్పవాడు, వాళ్ళకి నమస్కారం పెడితే పని జరుగుతుంది అనుకుని నమస్కారం పెడతాడు కదా. ముందు నమస్కారం పెట్టని వాళ్ళు పెట్టనిచ్చిన తర్వాత, ఒరే ఇక్కడ నమస్కారం పెట్టవు కానీ ఇక్కడ శ్రమ ఎక్కువ ఫలం తక్కువ, అదిగో మరొక చోట నమస్కారం పెడితే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేనివాడు ఆయన అవాప్త సమస్త కాముడు లక్ష్మీదేవే వాళ్ళ ఆవిడరా, ఇంక ఆయనకు నువ్వేమిస్తావు, ఏమి ఇవ్వక్కర్లేదు కనుక అని నెమ్మదిగా బోధించిన తర్వాత, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ లోపల ఉండి నిన్ను నిలబెట్టినవాడు ఆ పరమాత్మ అని చెబితే నెమ్మదిగా మారే అవకాశం ఉంటుందిగా. కనుక కానీ శాస్త్ర సారార్థం అయితే భగవంతుని గురించి చెప్పడమే. తర్వాత ప్రశ్న, భగవాన్ దేవక్యాం కిమర్థం జాతః అని ఒక ప్రశ్న. ఆయన నైనా లోకాన్ని కాపాడేటటువంటి వాడు భగవానుడు, లోకాన్ని కాపాడాలి అంటే ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడాలో ఏ రూపంతో కాపాడడం అవసరమో ఆ రూపాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది భగవంతునికి. కనుక అవతరిస్తూ ఉంటాడు ఈ లోకంలో, మత్స్యావతారాది అవతారములు అన్నిటినీ స్వీకరించి అనుగ్రహిస్తూ ఉంటాడు భగవంతుడు అని ఆ ప్రశ్నకి సమాధానంగా వేదములు కానీ ఇవన్నీ చెప్పినటువంటిది ఎవరిని అంటే, నారాయణ పరా వేదాహ నారాయణ పరా మఖాహ, యజ్ఞములన్నీ శ్రీమన్నారాయణుని గురించి చెప్పేటటువంటివే. అయితే అక్కడ ఏదో పేరు కనబడుతుంది, ఆ పేరు కలిగిన దేవత లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ పర్యంతము చెప్పేటటువంటివే, ఇదే లక్ష్యం యజ్ఞోవై విష్ణు అని చెబుతారు. ఆ రీతిగానే అవతార కథాహ శుభాహ, భగవంతుని అవతార కథలను గురించి తెలుపండి అంటే అసలు భగవంతుని అవతారములు ఎన్ని, వాటిని అన్నిటినీ వర్ణించి చెబుతాడు. ముందు సూక్ష్మంగా చెప్పి తర్వాత విశదంగా వాటిని వర్ణించి చెబుతాడు. అయ్యా కలియుగం వచ్చింది కదా అండి, మరి కృష్ణ భగవానుడు అవతారం చాలించాడు కదా. ధర్మ కం శరణం గత, ధర్మము ఎవరిని శరణు జొచ్చెను అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలిస్తుంటే ఉద్ధవుడు చాలా బాధపడి, పరమాత్మ నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బ్రతికేది, ధర్మానికి ఆశ్రయానివి నువ్వు, బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది మనకి. శ్రీకృష్ణ భగవానుడు ఇంక అవతారం చాలిద్దాం అనుకుంటున్నాడు, నదీ తీర్థములన్నీ ఆయన దగ్గరకు వచ్చాయి, నదులన్నీ ఆయన దగ్గరికి వచ్చి మహర్షులందరూ వచ్చి, పరమాత్మ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మా గత్తె ఏమిటి అని అవన్నీ ప్రార్థిస్తే, ఎవరైతే నన్ను స్మరించుకుంటూ ఉంటాడో ఆయన వచ్చి స్నానం చేస్తే మీ దోషాలు పోతాయిలేండి, లేకపోతే ఈ కలియుగంలో మానవులు అందరూ పాపాలన్నీ మాలో కడిగేసుకు వెళ్ళిపోతూ ఉంటారు, అవన్నీ మేం భరించాలి పరమాత్మ, ఎలా ఇవన్నీ పోతాయి అంటే భాగవతోత్తములు, భాగవతోత్తములు అంటే భాగవతాన్ని చదువుకునే మహానుభావులు అనుకోండి, అలాంటి వాళ్ళు ఎవరైతే వస్తారో భాగవతాన్ని రోజు పారాయణ చేయాలి. అది చదువుకోగలిగితే ఒక అధ్యాయం, అధ్యాయం చదవలేకపోతే శ్లోకం, శ్లోకం చదవలేకపోతే శ్లోకార్థం, శ్లోకార్థమైనా చదవన్నారు. అయ్యా సగం శ్లోకం చదవడం అంటే చాలా పెద్ద కష్టమైపోతుందంటే, పాదమే బావా పోయి నాలుగో వంతు చదువునైనా శ్లోకంలో, కానీ భాగవతం మాత్రం రోజు పారాయణ చేసుకోవాలి అని. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు అవతారం చాలించేటప్పుడు స్వగీయం యద్భవేత్ తేజ తచ్చ భాగవతే అదధాత్, కనుక పురాణార్కో అధునోదిత, ఎప్పుడైతే కృష్ణే స్వధామోపగతే పరమాత్మ తన లోకానికి వెళ్ళిపోయిన తరువాత ఈ లోకాల్ని ధరింపజేయడానికి ఆయన ఎవరు, కృష్ణ భగవానుడు అంటే అచ్యుత భానునా అన్నారు కదా, కనుక కృష్ణ భగవానుడు అంటే ఒక సూర్యుడు వెళ్ళిపోయాడు ఆ సూర్యుడు, మరి ఇప్పుడు ఎలాగా అంటే పురాణార్కో అధునా ఉదిత, పురాణార్క్ పురాణార్కం అంటే సూర్యభగవానుడు అండి, పురాణం అనే భాగవతం అనే సూర్యుడు, సూర్యుడు అంటే చీకటిని తొలగించేవాడు కదా, భాగవతం వల్ల లోపల ఉండే చీకటి పోతుంది అంటే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది, కనుక భాగవతమే శరణ్యము కలియుగంలో మానవులకు జీవాతువైనది తరింపజేయినది భాగవతమే అని సూక్ష్మంగా ఈ విషయాన్ని మహర్షి అనుగ్రహిస్తాడు. ఇక వాళ్ళు అడిగినటువంటి మరొక ప్రశ్న, ఎన్ని అవతారములు భగవంతునివి, మొట్టమొదట శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఏం సృష్టిస్థితిలయాలు ఏం చేయడు ఆయన, అక్కడ ఎంతసేపు నిత్యులతో ముక్తులతో అనుభవమే సామగానం చేస్తూ ఉండడం, మరి ఇంత సృష్టి చేయాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండాలిగా, కనుక ఈ ప్రకృతి మండలంలో
అంటే బ్రహ్మాండం లోపలికి పరమాత్మ దిగుతాడు. అలా వచ్చిన రూపములకే వ్యూహములు అని పేరు. అలా ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణికోటికి అంతటికీ మూలమైన బ్రహ్మదేవుని సృజించినటువంటి వాడు పరమాత్మ. యస్యావయవ సంస్థానైః కల్పితో లోక విస్తరః, ఆయన అవయవముల నుండి ఈ లోకములన్నీ కూడా జన్మింపబడినటువంటివి నాయన. ఆయన అన్నిటికీ మూలమైనటువంటి రూపం. యస్యాంభసిశయనస్య, సముద్రంలో పవళించి ఉండే క్షీరోదక సాయి అనుకోండి, లేదా ప్రళయోదక సాయి అయినటువంటి పరమాత్మ. ఆయన యొక్క అవయవముల నుంచే ఈ లోకములన్నీ. బ్రహ్మ విశ్వసృజాంపతి, ఆయన యొక్క నాభీకమలం నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆయన వలన చేయబడినటువంటిది సృష్టి. ఇది పరమాత్మ యొక్క మొదటి రూపం. వ్యూహ రూపంగా వచ్చిన పరమాత్మ ఇక ఈ లోకంలోకి రావడం ప్రారంభించింది. అందులో మొట్టమొదటి రూపం ఏది? బ్రహ్మదేవుని లోపల తాను అంతర్యామిగా ఉన్నాడు బ్రహ్మగారు, మొదటి రూపం. రెండు, యస్య సనకాది, దాన్ని ఏమంటారు, జ్ఞాన సర్గం. జ్ఞానమును కలిగిన వాళ్ళని పుట్టించాడు ఈ లోకంలో. వాళ్ళెవరు? కుమారులు. వాళ్ళకి ఏం పేరు? కుమార ఋషులు. సనక సనందన సనత్కుమార సనాతనులకు కుమార ఋషులు అని పేరు. కుమార ఋషులు అంటే అర్థం ఏంటి? కౌమారము అనే మాట. కౌమారం అంటే వయ పరిణామాన్ని సూచించేది. ఐదేళ్ల ప్రాయం వరకు కౌమారము అని, ఐదు నుంచి పదేళ్ల వరకు కైశోరము అని ఇలా ఏదో చెప్పారని. కనుక ఇది కౌమారం. కౌమారంలోనే ఉండేవారు, ఐదేళ్ల వయసులోనే ఉండేవారు. కనుక కౌమారం సర్గ ఆస్థిత, కుమార ఋషులు అనేటటువంటిది మొట్టమొదటి అవతారము. ద్వితీయం తు రసాతల గతాయం, అండభిత్తులోకి పడిపోయింది భూమండలం. వరాహ అవతారం ఎత్తి భూమండలాన్ని ఉద్ధరించాడు కదా. మొదటిది సనక సనందనాదులు అనుకుంటే, రెండవది వరాహావతారము, మూడవది దేవర్షిత్వము పేత్య సహ నారద మహర్షి. నారదుడంటే లోకంలో ఎవరికైనా జ్ఞానమును కలుగజేయువాడు నారద. నారద అంటే అర్థం ఏంటి? రెండు జన్మలు. నారదును కూడా మొదటిసారి ఆయన మనసు నుంచి పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత నారద మహర్షి, నాయన కొంచెం నాకు సహాయం చేయరా, ఈ మా నాన్నగారు నాకు పని చెప్పాడు, ఏమిటి సృష్టి చేయడం అనే కార్యక్రమం, సహాయం చేయరా అని అడిగాడు బ్రహ్మదేవుడు కుమారుణ్ణి. అంటే ఆ కుమారుడు, నాన్నగారు తల్లిదండ్రులకి పిల్లలందరి మీద సమానమైన బుద్ధి ఉండాలండి, మీకు ఈ పక్షపాతం పనికిరాదండి అని. నాకేం పక్షపాతం రా, మరి నాకు ముందు మా అన్నలు పుట్టారు కదా అండి సనక సనందనాథులు, వాళ్ళని సృష్టి చేయమంటే మాకొద్దు, మేము పరమాత్మని స్మరించుకుంటాం మోక్షధర్మంలో ఉంటామని వెళ్ళిపోయారు. నన్నేమో సృష్టికి సహాయం చేయమంటున్నారు, వాళ్ళకొక రూలు నాకొక రూలునా, మీకు ఈ పక్షపాతం తగునా, తండ్రిగా మీరు ఈ మాట అనొచ్చునా అన్నాడు. కొంచెం బాగా మాట్లాడేవాడు కనుక కోపం వచ్చేసింది బ్రహ్మదేవుడికి. దానితోటి శపించాడు, నువ్వెవరో దాసీపుత్రుడుగా పుడుతువుగాక అని శపించేసేటప్పటికి, నాన్నగారు ఇలా శపించొచ్చున్నానంటే ఏం పర్వాలేదు లేరా, ఆ జన్మలో కూడా నీకు మంచి భక్తి కలుగుతుందిలే అన్నాడు. భాగవతం ఇంతవరకు చెప్పి ఊరుకుంది, ఈయన జన్మలు ఇంకా అనేకం ఉంటాయి అనుకోండి. ఉపబ్రహ్మణుడు అనే పేరుతోటి ఒక జన్మ ఎత్తాడు ఈయన, తర్వాత దాసీపుత్రుడు అయ్యాడు, తర్వాత మళ్ళీ నారద మహర్షిగా మళ్ళీ వచ్చాడు ఆయన. బ్రహ్మదేవుని యొక్క నరదం, అది నరదం అంటే ఈ గొంతు దగ్గర ఉండే నరానికి ఒక పేరుంది, ఆ నరం నుంచి పుట్టినవాడు కనుక నారద అయ్యాడు ఈయన. మూడవసారి వచ్చిన జన్మ అనమాట. అట్లా బ్రహ్మర్షిత్వము పేత్య సహా, అలా దేవర్షిత్వం, దేవర్షి నారద మహర్షిగా నేనే అవతరించాను. భగవంతుని సంకల్పమే. వాల్మీకి మహర్షి రామాయణం రాశాడంటే నారద మహర్షి రాకపోతే, ఆయనని ప్రశ్నించకపోతే, ఆయన రామకథను వినిపించకపోతే సంక్షేపంగా ఈయన రామాయణం రాసేవాడా? వ్యాస మహర్షికి సందేహం కలిగినప్పుడు నారద మహర్షి రాకపోతే, ఉపదేశించకపోతే, భాగవతాన్ని సంక్షేప రూపంలో ఉపదేశించకపోతే భాగవతం వచ్చేదా ఈ లోకానికి? కనుక లోకానికి జ్ఞానమును ఒసగడం కోసమని అవతరించినటువంటి అవతారం. ఆయనకి అక్కడ ఆశ్రమం ఉండదు. నారద మహర్షికి తిరుగుతూ ఉండడమే త్రిలోక సంచారి. ఏదో కారణం అనుకోండి, దక్షుడు శాపమో లేకపోతే మరోటో ఏదో ఒకటి కారణం. ఎందుకు తిరుగుతూ ఉంటాడండి ఆయన? అంటే ఎప్పుడైనా ఇంట్లో వడ్డన చేసేవాళ్ళు తిరుగుతూ ఉంటారు,
సాపాడు కూర్చొని సాపాడు చేస్తా. వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అనుకోండి, వీళ్ళు కొట్టించే వాళ్ళు ఎవడో ఉండరు కనుక పరివేషణం చేసే వాళ్ళకి కూర్చునే అవకాశం ఉండదు. అలా నారద మహర్షి జ్ఞానాల్ని పరివేషణం చేసేవాడు, జ్ఞానాన్ని అందరికీ పంచేవాడు కనుక ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన కామగమనం కలిగినటువంటి మహానుభావుడు కనుక వెళ్ళిపోతూ ఉంటాడు. అలా దేవర్షిత్వముపేత్య సహ దేవర్షి నారద మహర్షిగా అవతరించినటువంటి వాడు. చతుర్థస్తు తుర్యే ధర్మ కళా సర్గే, ధర్మము ఈ లోకంలో ధర్మాన్ని చూపించడం కోసమని భగవంతుడు నరనారాయణ ఋషి, నరనారాయణ ఋషులుగా అవతరించినటువంటిది తరువాతి రూపం. పంచమహ కపిలో నామ ఐదవ అవతారం. కర్దముడు దేవహూతి అనేటటువంటి వాళ్ళకు కపిల మహర్షిగా అవతరించినటువంటిది. ఆరవ అవతారం షష్ఠం అత్రేరపత్యత్వం, అత్రి మహర్షికి దత్తాత్రేయుడు అనే పేరుతో అవతరించినది ఆరవ అవతారము. సప్తమ ఆకుత్యం అవతరించాడు పరమ ఆకుతి అనే ఆమెకు, రుచి అనే ఆయన ఎందు అవతరించాడు. ఆయన పేరేం పేరు? యజ్ఞ. చమత్కార్ సిస్టమ్ అప్పటి నుంచి ఉంది. ఏంటి, అప్పుడప్పుడు మనవాళ్ళు అమెరికా వెళ్ళి వచ్చేటప్పుడు భార్యతో పాటు వస్తూ ఉంటారు కదండి, పెళ్లి చేసేసుకుని. పాపం వీళ్ళు ఇక్కడేవో సంబంధాలని వెతుకుతూ ఉంటారు మాట వినే కోడల కోసం, అక్కడి నుంచే వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ఆయన అవతరించినటువంటి యజ్ఞుడు అనే ఆయన కూడా భార్యతో పాటే పుట్టేశాడు. ఇద్దరు కలిసే జన్మించారండి, భర్త భార్య. ఎవరు వాళ్ళిద్దరు? ఆయన పేరు చమత్కారంగా పెట్టాడు పేరు యజ్ఞుడు, ఆవిడ పేరు దక్షిణ. యజ్ఞము దక్షిణ విడివిడిగా ఉండవు. యజ్ఞం అయిన వెంటనే మనం 29వ తారీఖుని సంభావన సమర్పించాల్సిందే. మీరు ఇంటికి వెళ్ళండి, మేము అకౌంట్లో వేస్తాం అనకూడదు, వెంటనే సమర్పించేయాలి. ఎందుకంటే యజ్ఞము దక్షిణ విడిగా ఉండవు. దీని గురించి మళ్ళీ వేరే కథ ఒకటి ఉందనుకోండి, వదిలేద్దాం. కనుక హరివంశంలో అలా ఈయన యజ్ఞుడు అనే పేరుతో అవతరించినవాడు. అపాత్ స్వయంభువం, స్వయంభువమన్వంతరములో ఇంద్ర పదవిని అధిష్ఠించి పరిపాలించినవాడు యజ్ఞుడు. అంటే అప్పుడు యోగ్యుడైన వాడు ఎవడు లేడు ఇంద్ర పదవికి ఈయన కంటే, కనుక ఈయనే ఇంద్ర పదవిని కూడా అధిష్ఠించి పరిపాలించినటువంటి వాడు. రుచేర్ యజ్ఞో అజాయత, యజ్ఞుడు అనే పేరుతో అవతరించాడు.